హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి ఆడబడుచు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఒక స్నాక్ రెసిపీని మీతో షేర్ చేద్దామని ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసాము. సో దానికి కావాల్సింది అయితే శనగలు అన్నమాట. శనగలు అయితే మన హెల్త్కి చాలా మంచిది. అండ్ దీని గురించి ఒక యూస్ఫుల్ టిప్ని మేము ఈ వీడియోలో చెప్పబోతున్నాము. సో ఈ వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ శనగలు తీసుకున్నాము మేము. సో అవి ఒక బౌల్లో వేసుకోవాలి. సో వీటిని మంచిగా వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని నాననివ్వాలి. ఈవినింగ్ వరకు మ్యాక్సిమం 5 to 6 hours నానాలి. సో ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది ఇది. ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్నాము. శనగలు అయితే చాలా బాగా నానినాయి. అండ్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అనమాట. మనం తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాయపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అండ్ అలాగే కరివేపాకు ఫైనల్గా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కారం మన టేస్ట్కి సరిపడినంత. అండ్ అలాగే సాల్ట్ అనమాట, సేమ్ కూడా మన టేస్ట్కి సరిపడినంత. ఇప్పుడైతే ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ అయితే ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు అయితే పేలుతున్నాయి. సో ఆవాలు పేలిపోయినాక సాయపప్పు, శనగపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసేయాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్నాక కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనం ఆల్రెడీ వడకట్టుకొని పెట్టుకున్న శనగల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసిన కదా టెక్స్చర్ అయితే చాలా చాలా బాగుంటుంది. అది అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈవినింగ్ టైమ్స్ తినడానికి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఫ్రై అయినాక మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక కారం కూడా యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి సరిపడినంత. అండ్ మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకుంటే బాగుంటుంది కారం అనేది అయితే. అండ్ ఈ శనగల్లో మనకి ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్ వంటివి ఉంటాయి. సో ఇక్కడైతే శనగలు అయిపోయినాయి అనమాట. రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఈ శనగలు మనం రోజు మార్నింగ్ నానబెట్టినవి తింటే మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ అలాగే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగింటి ఆడబడుచు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే మేము వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మా వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. బాయ్ బాయ్.